తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ రైతాంగ సమస్యలపై పోరాటం కోసం కేసీఆర్ రెడీ అవుతున్నారని చెప్పేసి చర్చ నడుస్తుంది. అంటే కాంగ్రెస్ పై గురి పెట్టేందుకే ఇట్లా చేసుకోవచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు అపోజిషన్ నాయకుడు ప్రభుత్వం పనితీరు మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ వాళ్ళు ఉద్యమం చేయవచ్చు, ప్రజలలో కలిసి పోరాటం చేసి దాన్ని తప్పేం లేదు. కానీ కేసీఆర్ రైతులు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు జరిగిన మేలు ఏమున్నది, ఇప్పుడు ఏం జరగలేదు అన్నది కూడా ప్రజలు చూస్తారు. ఉద్యమాలు చేసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా ఉరికే పరిస్థితి లేదు. అదే కేసీఆర్ రైతులకు అనేకమైన ప్రామిసులు చేసాడు. ఉచిత ఎరువులు అన్నాడు, రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నాడు. తర్వాత రైతుల ధాన్యాన్ని కల్లాలనే కొని ఎక్కడ ఎవరికి కూడా నష్టం రాకుండా చూస్తున్నాడు. ఇవన్నీ కూడా సరిగ్గా జరగలేదు. అప్పటికే రైతులు అసంతృప్తి ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఓడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలిచింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని అర్థం ఏంటంటే రైతులు కేసీఆర్ అయినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కానీ సంతృప్తిగా లేరన్నది కదా అర్థం. కాబట్టి ఇప్పుడు ఏదో ఈ 100 రోజుల తర్వాత అన్నైనా లేవు అని ఆయన పోరాటం చేస్తానంటే ఎలక్షన్స్ ముందు అది చేసి ఒక ఎత్తుగడ ఒకటి మనం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్ళు ఏవిచ్చారో 6 వాగ్దానాలు లేదా 6 ప్రామిసెస్ మనసా వాచ తూచ తప్పకుండా అవి అమలు చేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. అది ఇంతవరకు కూడా ఎన్ని ఎకరాలకు ఇస్తాము, దేనికి ఇస్తాము అనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం సరిగ్గా చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మాకు కూడా నాకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి రైతుల నుంచి వెళ్ళి, ఊళ్ళ నుంచి వెళ్ళి. ఈ బీఆర్ఎస్ ఇచ్చిన లెవెల్ కూడా 7,500 లేకుండా మంచిది, కానీ 5,000 కూడా వీళ్ళు ఇస్తలేరు కదా, ఇస్తారా ఇవ్వరా? అసలు ఈ రైతు భరోసా లేదా రైతు ఆసరా పథకాలు ఏవైతున్నాయో ఇవి కూడా సరిగ్గా చెప్పడం లేదని ఒక బలమైన అభిప్రాయం రైతులలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గురించి పక్క పెడదాం. రైతుల అసంతృప్తి ఒకవేళ కాంగ్రెస్ మీద పోకుండా ఉండనున్నప్పుడు రైతులకు ఏదో విధంగా ఈ రైతు భరోసా పథకం వాళ్ళు అమలు చేయాలి. అది చేయకపోతే రైతులలో కొంత అసంతృప్తి సహజంగానే కాంగ్రెస్ ఉన్న అసంతృప్తిని కేసీఆర్ మళ్ళీ వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రైతులకు ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేశారో రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ, మరి 5 ఎకరాలు ఇస్తారా, 10 ఎకరాలు ఇస్తారా ఈ కౌలు రైతులకి, ఇవన్నీ కూడా ఒక చెప్పాలి. ఇప్పటికి కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. దానిమీద ఇప్పుడు ఇప్పటికి కూడా జనాలలో కన్ఫ్యూజన్ ఉండదు. ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుస్తుంది కానీ 5 ఎకరాల వరకు కూడా రాలేదు పెద్ద ఎత్తున. 5 ఎకరాల వరకు గీసిచ్చి మేము ఇంత ఇస్తామని క్లియర్గా చెప్పినా అయిపోతుంది. అట్లా కూడా చెప్పడం లేదు. 5 ఎకరాల లేకపోతే పాత పద్ధతిలో ఈసారి వేసి మీ నెక్స్ట్ పెడతా మేము అనుకున్నట్టుగా 5 ఎకరాలక 6 ఎకరాలక ఎంత పెడతాం, తర్వాత 7,500 ఇస్తాం, ఇవన్నీ కూడా చెప్పాలి. కానీ ఇంతవరకు చెప్పలేరు కాబట్టి రైతులలో కొంత అసంతృప్తి ఉన్నది. దాన్ని మాత్రం కాంగ్రెస్ గమనించకుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో కూడా సమస్యలు ఉంటాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనకు 13 మే నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా నేను ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు బీఆర్ఎస్ 9 సీట్లు ఉండేవాళ్ళకు లేదు, ఎంపీ సీట్లు ఇది ఇప్పుడు అవుట్ గోయింగ్ ఇప్పుడున్న పార్లమెంట్లో. బీజేపీకి 4 ఉన్నాయి, కాంగ్రెస్కి 3, తర్వాత ఎంఐఎంకి 1, మొత్తం 17 సీట్లు. అది 2019 జరిగిన ఎలక్షన్స్లో ఫలితాలు. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ జరగడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన సిపిఐకి 64 కాంగ్రెస్ వచ్చినాయి, 1 సిపిఐ 65 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, 39 సీట్లు పిఆర్ఎస్కి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 7 సీట్లు ఎంఐఎంకి వచ్చినాయి. అయితే ఇప్పుడు ఒక ఎంపీ స్థానం 7 ఎమ్మెల్యేలు ఉంటుంది. ఒక ఎంపీ లోకసభ స్థానం అంటే దాని కింద 7 ఎమ్మెల్యేలు. కాబట్టి ఒకవేళ మనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఇప్పుడు 65 కాబట్టి 9 ఏళ్ళు 63 అంటే 9 సీట్ల వరకు కాంగ్రెస్ గెలవాలి. అట్లాగే బీఆర్ఎస్ 39 సీట్లు కాబట్టి
5 నుంచి వెళ్ళి 6 వరకు అది గెలవాలి. 9 నుంచి వెళ్ళి 10 వరకు ఏమో కాంగ్రెస్ గెలవాలి, 5 నుంచి వెళ్ళి 6 వరకు బీఆర్ఎస్ గెలవాలి, 1 బీజేపీ గెలవాలి, 1 ఎంఐఎం గెలవాలి. కానీ ఇవాళ రాజకీయ ముఖచిత్రం, ఎన్నికల ముఖచిత్రం చూస్తే ఈసారి బీఆర్ఎస్ 9 సీట్ల నుంచి వెళ్ళి అది ఒక స్థానానికి ఓడిపోయే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఒకప్పుడు 9 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ 2024 ఎంపీ ఎన్నికలలో ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉంది, అది కూడా మెదక్ స్థానం. అది తప్ప ఇక మిగతా స్థానాలు గెలిచే అవకాశం దానికి లేదు. ఇక మిగతా స్థానాలు ఎవరు గెలుస్తారంటే ఈసారి బీజేపీకి 6 స్థానాల వరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అంతకుముందు 4 స్థానాలు ఉంటే ఇంకా 2 స్థానాలు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నది. కాంగ్రెస్కు అంతకుముందు 3 స్థానాలు గెలిచినాయి, వాళ్ళు ఇంకొక 5 స్థానాల నుంచి 6 స్థానాలు వాళ్ళు మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది. ఎంఐఎంకి అదే వాళ్ళ సీటు వాళ్ళకి వస్తుంది. అంటే మనం మామూలుగా పార్టీల వైజ్గా మనం ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయని లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మీకు ఎంఐఎం హైదరాబాద్ సిటీ వస్తుంది, మెదకు బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉన్నది ఎక్కువ. ఒకవేళ గెలిస్తే 2 సీట్లు పోతే ఇంకా 15 సీట్లు ఉంటాయి. ఆ 15 సీట్లలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు. బీజేపీ ఇప్పుడు 4 స్థానాలలో గెలిచి ఉన్నది, ఏది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్. కాంగ్రెస్ ఏమో మల్లికార్జునగిరి, భువనగిరి, నల్గొండ. మరి ఇప్పుడు ఈ 2 పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పుడు మామూలుగా మొన్న గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ ఎన్నికల ముఖచిత్రం చూస్తే కాంగ్రెస్కు 8 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 5 నుంచి 6, ఇంకా బాగా దాని పర్ఫార్మెన్స్ ఒకవేళ బాగా పెరిగి మోడీ గారు పెరిగితే ఇంకొక సీటు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సీట్లలో కూడా నీకు హైదరాబాదు ఎంఐఎంకు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కూడా తక్కువ మెజార్టీతోనైనా కూడా ఎంఐఎంఏ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పోలరైజేషన్ అవుతున్నది, అది ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. ఇక పోతే ఇప్పుడు ఈ బీజేపీ గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ ఉన్నది. సికింద్రాబాద్లో ఒక ఎమ్మెల్యే స్థానం కూడా గెలవలేదు. కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ పరిస్థితి అంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నది. మల్లికార్జునగిరిలో కానీ లేకపోతే చేవేలలో కానీ లేకపోతే సికింద్రాబాద్లో కానీ ఆదిలాబాదు, నిజామాబాదులో కూడా ఈవెన్ కరీంనగర్లో కూడా వాళ్ళకి కొంత మొగ్గున్నట్టు కనబడుతుంది. కాబట్టి వాళ్ళకు 4 స్థానాల నుంచి 6 స్థానాల వరకు మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది. ఇంకా బాగుంటే 1 స్థానం గెలవచ్చు. అంటే 6 స్థానాలు అంటే 6 స్థానాలు వాళ్ళకు వస్తాయి, 9 స్థానాల వరకు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. 9, 6, 15 ఒక స్థానం బీజేపీ ఎంఐఎం, ఒక స్థానం బీఆర్ఎస్, మొత్తం 15. అంటే 9, 6, 1, 1 వచ్చే అవకాశం ఉంది. అది ఒకవేళ ఇంకా ఎలక్షన్స్ ఇంకా 10-15 రోజులు ఉంది కాబట్టి పరిస్థితులలో మార్పు వచ్చి ఇంకేమైనా జరిగితే ఏమైనా ఫలితాలలో తారుమారు కావచ్చు. కానీ ఇవాళ ఉన్న లెక్కల ప్రకారం మాత్రం ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది.